పదహారోజు రాత్రి ఆ రోజు జరిగినటువంటి యుద్ధాన్ని గురించినటువంటి విశేషాలని నెమరేసుకుంటూ దుర్యోధనుడు కర్ణుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రోజు యుద్ధంలో కర్ణుడి యొక్క ప్రతాపం ఏమీ చూపించలేకపోయాడు. కౌరవ సేన చిన్నా భిన్నమైపోయింది, ఎంతోమంది వీరులు చనిపోయారు. మరి ఇంతటి అపజయం కలిగింది కనుక మరి తన యొక్క అసమర్థతని ఎట్లా కప్పిపుచ్చుకోవాలని ఆలోచిస్తున్నాడు కర్ణుడు. కాబట్టి తన అసమర్థతని కప్పిపుచ్చుకోవటానికి కారణం ఎవరో ఒకరి మీద వేయాలి కాబట్టి ఇదంతా శ్రీకృష్ణుడి మాయ అన్నాడు. అయితే శ్రీకృష్ణుడి మాయ సంగతి, శ్రీకృష్ణుడి యొక్క మహాత్యాన్ని గురించి, శ్రీకృష్ణుడి యొక్క చాతుర్యాన్ని గురించి ఇంతకుముందు కర్ణుడికి తెలియదా? ద్రౌపదీదేవిని నిండు సభలో పరాభవం చేస్తూ వస్త్రాపహరణం చేస్తూ ఉన్నప్పుడు భర్తలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ద్రౌపదికి రక్షణ ఇచ్చేటువంటి స్థితిలో లేని కారణం చేత మరి ఎక్కడో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని తలుచుకుంటే ఆ శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవి మాన సంరక్షణ గావించడానికి అక్షయ వస్త్రాలని ఆమె యొక్క శరీరం నుంచే ఉద్భవించేటట్టుగా చేసినటువంటి అపూర్వమైనటువంటి ఆ సంఘటనని చూసినటువంటి కౌరవ సభలో ఉన్నటువంటి వాళ్ళందా ఆశ్చర్యచకితులై ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహాత్యానికి, దుర్యోధనాదుల యొక్క దుష్టత్వానికి వాళ్ళు ఎంతో పాండవుల్ని ప్రశంసిస్తూ కౌరవుల్ని నిందిస్తూ మాట్లాడారు. అప్పుడు తెలియదా శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం ఏమిటో? సరే, ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు అగ్రతాంబూలాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తే అంగీకరించినటువంటి శిశుపాలుడు, ధర్మరాజుకి సోదరుడైనటువంటి వాడు, కుంతీదేవి చెల్లెల యొక్క కుమారుడైనటువంటి వాడు, మహావీరుడైనటువంటి వాడు, జరాసంధునికి సేనానిగా చెల్లె దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు, ఆయనటువంటి శిశుపాలుణ్ణి ఒక్క క్షణంలో చక్రాయుధం చేత శిరస్సుని ఖండించి అందరు కూడా అబ్బురపడేటట్టు చేశాడే, అప్పుడు తెలియదా శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం ఏమిటో? సరే, రాయబారానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుణ్ణి బంధించి ఇక్కడే చెరసాల్లో పడేద్దామని అనుకున్నాడు దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని. మరి వాళ్ళు అట్లా కట్టేయడానికి వస్తే విశ్వరూపాన్ని చూపించి తన యొక్క సర్వేశ్వరత్వాన్ని చాటుకున్నాడే, అప్పుడు తెలీదా శ్రీకృష్ణుడి యొక్క మహాత్యాన్ని? సరే, కర్ణుడి పాపం శ్రీకృష్ణుడి యొక్క మహాత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. మరి దుర్యోధనుడికి కూడా తెలీదా? దుర్యోధనుడికి తెలియదు. నిజంగా కారణం ఏమిటంటే అతని కళ్ళకి పొరలు కమ్మినాయి. ఒకటి అహంకారం అనేటువంటి పొర, రెండవది రాజ్యలోభం అనేటువంటి స్వార్థపైనటువంటి పొర, మూడవది అహంకారం అనేటువంటి ద్వేషం అనేటువంటి పొర. ఈ మూడు పొరలు కమ్మి శ్రీకృష్ణుడి యొక్క మహాత్యాన్ని తెలుసుకోలేకపోయాడు దుర్యోధనుడు. అందుకే రాయబారానికి వచ్చినటువంటి కృష్ణుడిని బంధించాలి. అతడు కూడా ఏదో సామాన్యమైనటువంటి మానవుడు, మనం కనుక బంధిస్తే ఇక్కడ పడి ఉంటాడు అని అనుకున్నాడు, బంధించాలనుకున్నాడు, విఫలమయ్యాడు. కానీ ఇప్పుడైనా శ్రీకృష్ణ యొక్క గొప్పతనం అంటే ఆ సర్వేశ్వరత్వాన్ని చూపించడానికి విశ్వరూపాన్ని చూపిస్తే అక్కడికి వచ్చినటువంటి దేవర్షులు, మునీశ్వరులు, మహాత్ములైనటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యచకితులైతే వాళ్ళందరూ కూడా దివ్య దృష్టితోటి ఆ విశ్వరూపాన్ని సందర్శిస్తే మరి తన తండ్రి గుడ్డివాడైనటువంటి తన తండ్రికి కూడా కళ్ళిచ్చి చూడవయ్యారంటే చూస్తే అప్పుడు కూడా తెలియలేదా శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం? తెలియకపోగా మళ్ళీ నాలుగవ రాయబారం ఉంది, ఉలూక రాయబారం అని. ఇది దుర్యోధనుడు పంపిస్తాడు. ఉలూకుడు అంటే శకుని యొక్క కుమారుడు. కోతికి వీడికి తేడా ఏమీ లేదు పెద్దగా, అందుకని వీటి పంపిస్తాడు. ఏమని చెప్తారు అక్కడ? ఏదేదో ఓ భీమసేన నువ్వు శపథం చేసావు కదా నా తమ్ముడిని
గుండెలు గీల్చి చంపుతానని నన్ను తొడలు బ్రద్దలు పెట్టి చేస్తారని రా చూద్దాం. ఓ అర్జున కర్ణుడిని చంపుతానన్నావు కదా రా చూద్దాం అని ఈ ప్రకారంగా వాళ్ళని రెచ్చగొట్టడం కోసం అని చెప్పి ఇది రాయబారం కాదు వాళ్ళని రెచ్చగొట్టడం కోసం పంపించి అక్కడ చెప్పాడు ఓ శ్రీకృష్ణ నీవు చూపించినటువంటి గారడీలు కానీ మాయలు కానీ ఇంద్రజాలాలు కానీ అవన్నీ నాకు కూడా తెలుసు వాటికన్నా ఎక్కువగానే నేను చూపించగలుగుతాను అన్నాడు దుర్యోధనుడు ఉలూక రాయబారం. అంటే శ్రీకృష్ణుడు చూపించింది గారడీ విద్య అనుకున్నాడు ఇంద్రజాలం అని అనుకున్నాడు. అదిగో అటువంటి మూర్ఖ శిఖామణి కనుక శ్రీకృష్ణుడి యొక్క మహత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. అంటే కింద పడ్డా నాదే పై చేయి అని అంటుంటారే అదిగో ఆ ప్రకారంగా ఉన్నాడు దుర్యోధనుడు. అయితే ఇప్పటివరకు దుర్యోధనుడు అలాగే మాట్లాడుతూ ఉండేవాడు కానీ ఇప్పుడే తగిలింది మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి దెబ్బ. ఈరోజే అంటే 16వ రోజు కురుక్షేత్ర యుద్ధంలో 16వ రోజున తాను నమ్మినటువంటి కర్ణుడి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి యుద్ధంలో ధర్మరాజు చేతుల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయి మూర్ఛితుడైపోయి తిరిగి లేచి మళ్ళీ యుద్ధం చేసి ఓడిపోయి పారిపోయి వచ్చాడు దుర్యోధనుడు. ఇది తట్టుకోలేకపోతున్నాడు. అర్జునుడి చేతిలో ఓడిపోతే తట్టుకునేవాడు, భీముడి చేతిలో ఓడిపోయినా తట్టుకునేవాడు, కానీ ధర్మరాజు చేతిలో ఓడిపోయాడు. చీచి ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా ఉంది నా పని అని పాపం అందుకని అవమాన భారంతో కురిగిపోతా ఉన్నాడు. అందుకే అహంకార పొర కొద్దిగా చిరిగింది. ఆలోచనలో పడ్డాడు, నేను ఏ కర్ణుడైతే నమ్ముకొని యుద్ధరంగానికి సిద్ధమయ్యానో, ఏ కర్ణుడైతే ఈ యుద్ధంలో నుంచి నన్ను గట్టెక్కిస్తాడనుకున్నానో ఆ కర్ణుడే ఇవాళ ఏమీ చేయలేకపోయాడు సర్వసైన్యాధిపతిగా చేస్తే. ఇంతకుముందంటే ఏదో ద్రోణాచార్యుడి నాయకత్వంలో ఉన్నాడు కాబట్టి అప్పుడేదో స్వతంత్రంగా పనిచేయలేదు, ఇవాళ తానే సర్వసేనాని, ఏమి చేయడానికైనా అధికారం ఉంది, ఎవరినైనా ఆదేశించడానికి అధికారం ఉంది. అలాంటి స్థితిలో కూడా ఈ కర్ణుడు ఏమీ చేయలేకపోయాడే. మరి భీష్ముడి యొక్క నాయకత్వంలో ఇలాంటి అపజయం కలిగితే భీష్ముడిని ఊరుకుంటాడా నువ్వు పాండవ పక్షపాతివి అని అంటాడు. 5 రోజులు ద్రోణాచార్యుడి యొక్క నాయకత్వంలో యుద్ధం జరిగితే ఏ రోజు ఓడిపోతే ఆ రోజు నువ్వు పాండవ పక్షపాతివి అన్నాడు. మరి ఇప్పుడు కర్ణుడి యొక్క నాయకత్వంలో అపజయం కలిగింది, మరి నీ పాండవ పక్షపాతం అని అంటాడా? అంటానికి వీల్లేదు, పాండవ పక్షపాతం ఎక్కడా కూడా కనపడదు కర్ణుడి విషయంలో. మరి కర్ణుడు ఏమీ సాధించలేకపోయాడే, తానేమో ధర్మరాజు చేతిలో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది కదా, పాండవులందరినీ కూడా నేను ఒక్కడే వధిస్తాను అని చెప్పినటువంటి కర్ణుడు చేతజిక్కినటువంటి నకులుణ్ణి ఈరోజు వదిలిపెట్టాడుగా, వెంటబడి అవమానం చేస్తే చేశాడుగాక, చేసిన అతన్ని చంపకుండా వదిలిపెట్టాడే, చంపడానికి అవకాశం వచ్చి కూడా చంపకుండా వదిలిపెట్టాడే, ఇంతకుముందేమో సహదేవుణ్ణి వదిలిపెట్టాడు ఆయన అప్పుడు అంతగా పట్టించుకోలా. కానీ తానే సర్వసేనాధిపతి అయి దుర్యోధనుడికి విజయాన్ని సాధించి పెట్టాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత తన భుజస్కంధాల మీద ఉంటే మరి కర్ణుడు ఎందుకు వదిలిపెట్టాడు నకులుణ్ణి? నకులుణ్ణి చంపితే ధర్మరాజు బ్రతకడు, ధర్మరాజు సరిపోతే భీమార్జునులు బ్రతకరు, పాండవులందరూ పోతే శ్రీకృష్ణుడు బ్రతకడు, వాళ్ళందరూ కనుక పోతే రాజ్యం తనకు వచ్చింది. ఇంత బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని కర్ణుడు పోగొట్టాడే. అందులో చేత చిక్కిన తర్వాత ఓడిపోయి పారిపోతున్నటువంటి వాడిని వెంబడించి ఎగతాళి చేశాడు కానీ వదిలిపెట్టేశాడుగా. మరి ఇటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నాడు? నిజంగా భీష్ముడు ఎప్పుడన్నా ఇలాంటి అవకాశాన్ని వదులుకున్నాడా? చేత చిక్కినటువంటి వాడిని వదిలాడా? ఎప్పుడు వదల్లా. ద్రోణాచార్యుడు ఎప్పుడన్నా వదిలాడా? వదల్లా. కానీ ఈ గొప్పవాడైనటువంటి గొప్ప మహావీరుడైనటువంటి వాడు అనుకున్నటువంటి కర్ణుడు, తాను బాగా నమ్మినటువంటి కర్ణుడు ఈయన వదిలిపెట్టాడు. ఎవరిని? పాండవ సోదరుల్ని. పాండవులందరినీ సంహరిస్తాను అని చెప్పి ఆ పాండవ సోదరులు చేత చిక్కితే వదిలిపెట్టాడు. మరి వాళ్ళు కనుక చేస్తే పాండవ పక్షపాతులు,
మరి ఈయన పాండవ ద్వేషిగా ఆప్తమిత్రుడిగా మరి ఎందుకు చేశాడు ఇలాగా? ఇదే దుర్యోధనుడు ఆలోచించుకోలేకపోతున్నాడు. ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. సరే అర్థం కాదు కూడా. కారణం ఏమిటంటే ఒక మనిషిని అట్లా నమ్మినప్పుడు వాడు నిలువున ముంచిన తర్వాత కూడా ఆ ఫలితం దక్కితేనే వాడికి తెలిసేది. సరే ఎందుకు వదిలేసావయ్యా కర్ణ, నకులుడు చేత చిక్కాడు కదా, నువ్వెందుకు వదిలేసావు అని అడగాలిగా. అమ్మో అలా కనుక అడిగితే కర్ణుడు తనను అపార్థం చేసుకుంటాడు, అతన్ని అనుమానిస్తున్నానని అతను భావిస్తాడు. కర్ణుడిని కనుక నేను అవమానిస్తున్నాను అని ఆ కర్ణుడు కనుక అనుకుంటే సరిగ్గా యుద్ధం చేయకపోవచ్చు. అమ్మో అందుకని అనకూడదు. అందుకని ఏమన్నాడు? ఆ మాట అనకుండా, కర్ణ మరి ఈరోజు ఇట్లా జరిగింది కదా, ఏమిటయ్యా మన పరిస్థితి అన్నాడు. అంటే ఆయనదేం తప్పు లేదు, ఏమిటి మన పరిస్థితి, ఇక ఇంతేనా మునిగిపోవటమేనా అనేటువంటి భావనలో ఆ కర్ణుడితోటి ఇలా అడిగాడు. ఈ విషయాన్ని సంజయుడి ద్వారా అక్కడ ధృతరాష్ట్రుడు వింటున్నాడు. ఎందుకంటే 18 రోజుల యుద్ధ విశేషాలన్నీ కూడా వేదవ్యాసుడు మనందరికీ ఎట్లా చెప్పాడంటే సంజయ ధృతరాష్ట్ర సంవాద రూపంలో చెప్పాడు. డైరెక్ట్గా చెప్పాలి, సంజయుడికి ధృతరాష్ట్రుడికి జరిగినటువంటి సంవాదంలో మనం యుద్ధ విశేషాలన్నీ కూడా తెలుసుకునేటట్టుగా. 10 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముడు పడి అప్పశయ్య మీద పడిపోయిన తర్వాత సంజయుడు హస్తినాపురానికి వెళ్ళాడు, ధృతరాష్ట్ర మందిరంలో ప్రవేశించాడు, యుద్ధ విశేషాలకు సంబంధించినటువంటి ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు, 5 రోజులు యుద్ధరంగంలో ఉన్నాడు, 5 రోజులు అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు చనిపోయాడు, ఇప్పుడు మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళాడు, ఈ 5 రోజుల యుద్ధ విశేషాలతో కూడినటువంటి సెకండ్ రిపోర్ట్ ఇచ్చాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 2 రోజులు కర్ణుడి యొక్క సేనా నాయకత్వంలో యుద్ధరంగంలో ఉన్నాడు, ఈ 2 రోజుల్లో కర్ణుడు చనిపోయాడు, మరి ఆ విషయాన్ని చెప్పడం కోసం అని చెప్పి మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడికి ఈ యుద్ధ విశేషాలు వినిపిస్తూ ఇప్పటి వరకు 16వ రోజు జరిగినటువంటి యుద్ధాన్ని, అంటే కర్ణుడి యొక్క సేనా నాయకత్వంలో మొట్టమొదటి రోజు యుద్ధాన్ని విపులంగా వివరించాడు. ఇది 3rd రిపోర్ట్. ఇందులో 3rd రిపోర్ట్లో ఒకరోజు యుద్ధం అయిపోయింది, ఇంకో రోజు యుద్ధం చెప్పాలి. అయితే ఆ యుద్ధం అయిపోయిన తర్వాత కౌరవ శిబిరంలో అక్కడ జరిగినటువంటి విశేషాలను వినిపిస్తున్నాడు సంజయుడు. ఆ వినిపించేటువంటి సందర్భంలోనే ఇక ఇక్కడ ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్యలో సంభాషణ జరిగింది, దాన్నే విశ్లేషణ చేయాలని మనం చెప్పుకోవాలి. ఏమిటది అంటే ఈ విశేషాలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు సంజయుడితో అంటున్నాడు, సంజయ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు కర్ణుణ్ణి ఆశ్రయించి పుత్రులతో శ్రీకృష్ణుడితో సహా పాండవులందరినీ కూడా నేను ఒక్కడే వధిస్తాను అని చెప్పినటువంటి కర్ణుడి యొక్క మాటని నమ్మి పాండవుల్ని యుద్ధంలో జయించాలని ఉత్సాహపడుతున్నాడు మూర్ఖ శిఖామణి నా కొడుకు దుర్యోధనుడు. కానీ ఇంతటి వీరుడైనటువంటి వాడు, పరాక్రమశాలి అయినటువంటి వాడు, బలశాలి అయినటువంటి వాడు అయినటువంటి ఈ కర్ణుడు కూడా పాండవుల్ని యుద్ధంలో అతిక్రమించలేకపోతా ఉన్నాడు. ఇదంతా దైవలీల కాక మరేమిటి? 1, ఇదంతా దైవలీల అంటే పాండవుల పరాక్రమం కాదు, ధర్మానికి విజయం కాదు, దైవలీల. ఇక 2వదేమో సంజయ, ఆనాటి ద్యూతక్రీడ యొక్క ఘోర పరిణామమే ఈ మన దుస్థితికి కారణం. ఆనాటి పాపమే ఇలా శాపమైంది మనకి అన్నాడు. ఇది 2. దైవలీల అంటే ఏదో దైవం మన పట్ల ఏదో సరిగ్గా లేడు కానీ లేకపోతే మనమే గెలుస్తాం అని ఒక భావన. సరే దాన్ని అక్కడ పక్కన పెట్టేస్తే 2వ మాట ఏంటంటే ఆనాటి ద్యూతక్రీడ ఏదైతే ఉందో దాని యొక్క ఘోరమైనటువంటి పరిణామమే ఈరోజు మనకు కలిగినటువంటి ఈ దుస్థితికి కారణం. ఆనాటి పాపం, మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది మనకి శాపమైందయ్యా అంటున్నాడు. అసలు ఈ మాట నిజంగా ధృతరాష్ట్రుడు అనాల్సిన మాట కాదు, ఎందుకంటే చక్కగా పాపాలు చేసినటువంటి వాడు, నేను చేసిందంతా మంచి అని అనాల. ఎవడైనా సరే అంటే ఎవడెంత పాపం చేసినా సరే నేను అంత ధర్మాత్ముడనే చెప్పుకుంటా ఉంటాను.
అయితే ఇప్పుడు ధృతరాష్ట్రుడి నుంచి వెలువడినటువంటి నోటి నుంచి వెలువడినటువంటి ఈ మాట నెల రోజుల కిందట సంజయుడి నోటి మీదుగా వచ్చినటువంటి మాట. ఇదే మాట అంటే ఆ రోజు సంజయుడి నోటి మీదుగా వస్తే ధృతరాష్ట్రుడికి లోపలికి ఎక్కల, చెవికి ఎక్కల. కానీ ఈ రోజునేమో స్వయంగా ధృతరాష్ట్రుడే ఆనాడు సంజయుడు చెప్పినటువంటి మాటని తన అనుభవంతో రంగనించి చెబుతున్నాడు. ఇప్పుడు సంజయుడు రాయబారానికి వెళ్ళాడు, ధృతరాష్ట్రుడు పంపించాడు సంజయుడిని రాయబారంగా. అసలు మహాభారతంలో ఉద్యోగ పర్వంలో నాలుగు రాయబారాలు జరిగినాయి. మొట్టమొదటి రాయబారమేమో ద్రుపద పురోహితుడు కౌరవుల దగ్గరికి వచ్చాడు. రెండవదేమో సంజయుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. మూడవదేమో శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి వచ్చాడు. నాలుగవదేమో ఉలూకుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. మొత్తం నాలుగు. ఈ నాలుగు రాయబారాల్లో కూడా చిత్ర విచిత్రమైనటువంటి రాయబారం సంజయ రాయబారం. రాయబారం కాని రాయబారం ఉలూక రాయబారం, అది రాయబారం కాదు. మరి ఇప్పుడు ఈ సంజయ్ రాయబారానికి వెళ్ళిన తర్వాత సంజయుడు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని గుడ్డివాడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఏం చెబుతాడు, నేను వేసినటువంటి పాచిక ఏమన్నా పారుద్దా లేకపోతే పారదా అని అలా ఎదురు చూస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. అలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడికి సంజయుడు వచ్చి చెప్పాడు ఈ మాట. ఏం చెప్పాడు, నీవు జరిపించినటువంటి ద్యూతక్రీడ యొక్క ఘోర పరిణామాన్ని నీవు త్వరలోనే చూస్తావు. అప్పటికి ఇంకా జరగలేదు కాబట్టి అందుకని త్వరలోనే చూస్తావు, ఇంకా నెలది టైం. నీ వంశం సర్వనాశనం అయిపోయేటువంటి స్థితిని, నీవు అందరి కొడుకుల్ని పోగొట్టుకొని దిక్కులేని పక్షి అయిపోయి పొరల పంచన బ్రతకాల్సినటువంటి పరిస్థితిని నువ్వు పొందుతావు అన్నాడు సంజయుడు. ఎంత గట్టిగా చెప్పాడు, ఇది కూడా అర్థం కానివాడు ఎవడన్నా ఉంటాడా? కానీ ధృతరాష్ట్రుడికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు, గెలిచేది మేం కదా, 11 అక్షరాలు మాది, గెలిచేది మేం కదా, ఏమిటి పిచ్చోడి ఇట్టు చెబుతున్నాడు అని అనుకున్నాడు. అందుకని ఎక్కలాపు. అసలు సంజయ రాయబారం అనేటువంటిది కూడా ఉద్యోగ పర్వంలో నిజంగా ఒక చిత్ర విచిత్రమైనటువంటి రాయబారం. ఎందుకనంటే అక్కడ చెప్పుకున్నాం, ఉద్యోగ పర్వం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, కానీ సూక్ష్మంగా ఇక్కడ కూడా మనకి అవసరం. ఈ రాయబారంలో ధృతరాష్ట్రుడి యొక్క కౌటిల్యం, సంజయుడి యొక్క వాక్చాతుర్యం, ధర్మరాజు యొక్క ధర్మనిరతి గొప్పతనం, శ్రీకృష్ణు యొక్క మహాత్యం, కౌరవ పాండవుల యొక్క వాస్తవ తత్వం, యథార్థమైనటువంటి మనస్తత్వం, ఇవన్నీ కూడా తేట తెల్లమైపోయేటువంటి రాయబారమే సంజయ్ రాయబారం. ఇప్పుడు సంజయ్ రాయబారం అనేటువంటిది మహాభారతంలో నుంచి అంతవరకు తీసుకొని బాగా మనకి వీలై రెండు చేతుల్లో గట్టిగా ఏదైనా ఏదైనా గుడ్డలో కనుక వేసి బాగా పిండితే రెండు బొట్లు రాలుతాయి. ఏమిటా రెండు బొట్లు అంటే, మీకు రాజ్యం ఇచ్చేది లేదు, యుద్ధం మాత్రం చేయొద్దు, కావాలంటే భిక్షాటం చేసి బ్రతకండి. ఇది సంజయ రాయబారానికి ధృతరాష్ట్రుడు సంజయుడికి చెప్పినటువంటి మాట. అయితే ఈ మాటను ఇట్లాగనే చెబితే అవతల వాడి ఒళ్ళు మండుద్ది. నీకు రాజ్యమేమో అడుక్కి తినండి అని అన్నారనుకోండి, ఎవరికైనా ఒళ్ళు మండుద్ది. అడుక్కు తినేవాడికి కూడా కోపం వస్తుంది, బలహీనుడైనటువంటి వాడి కుంటోడికి కూడా కోపం వస్తుంది. అందుకని ఈ రెండు మాటల్ని కూడా చక్కగా బాగా మెత్తగా దానికి కాస్త పంచదార గుళికలు కలిపి, అంటే ఈ విషపు గుళికలకి కాస్త పంచదార అద్ది అందంగా అందించాలి. అలా అందంగా అందించగలిగినటువంటి చాతుర్యం, వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు సంజయుడు. అందుకనే సంజయుడిని ఎన్నుకున్నాడు ఈ రాయబారానికి. సరే, సంజయుడికి తెలుసు, ధృతరాష్ట్రుడికి తెలుసు, తాను చెప్పినటువంటి మాటలు వినేటువంటి వాడు ఎవరికి కూడా ఇష్టం ఉండదు అనేటువంటి విషయం తెలుసు. అందుకే ఈ రెండు విషయాలను కూడా తీయగా వినిపించమని సంజయుడికి చెప్పి పంపించాడు. మరి సంజయుడు అక్కడ చెప్పాడు ఈ రెండింటిని. ఎలా చెప్పాడు, ఆయన వాక్చాతుర్యం అనేది ఒకటి ఉంది కదూ, అదిగో దాంతో కలిపి చెప్పాడు. ధర్మనందన, మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీతో చెప్పమన్నటువంటి విషయాలు నేను చెబుతున్నాను.
తన కుమారుడు తన మాట వినేటువంటి పరిస్థితి లేదు. ఇయాల ధృతరాష్ట్రుడు బలహీనుడైపోయాడు. దుర్యోధనుడు వినేటువంటి స్థితి లేదు. ప్రస్తుతానికి అసలు చెప్పడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని మీరు రాజ్యం కోసం అని చెప్పి యుద్ధం అనేటువంటి చెయ్యొద్దు. రాజ్యం కోసమని యుద్ధం చేస్తే ఎంతోమంది దేశ దేశాల వాళ్ళైనటువంటి రాజులు కానీ సైనికులు కానీ ఏనుగులు కానీ గుర్రాలు కానీ అన్నీ కూడా సరిపోతాయి. కొన్ని లక్షలో కొన్ని కోట్లో సరిపోతాయి, సరిపోతారు. ఇంతమందిని చంపి రక్తపు కూడా తింటావా చిచి? ఇంతకంటే భిక్షాటనం చేసి బ్రతకటం మేలు. కాబట్టి రాజ్యం ఇవ్వటానికేమో కొడుకు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాడు. రాజ్యం ఇవ్వలేదు కదా అని చెప్పి నువ్వు యుద్ధం కదా చేసావనుకో అంతా సరిపోతారు. రక్తపు కూడా తినాలి. నువ్వే గెలిచావనుకో, ఒకవేళ గెలవటం ఎవరు గెలుస్తారో తెలియదు, ఒకవేళ నువ్వే గెలిచావనుకో, నువ్వు గెలిస్తే మాత్రం అందరూ పోయిన తర్వాత ఇంక ఏముంది నువ్వు పరిపాలన చేసుకునేది? ఇంతమందిని చంపుకున్న తర్వాత ఈ రక్తపు కూడా తినే కన్నా హాయిగా భిక్షాటం చేసి బ్రతకొచ్చు కదా. అంటే భిక్షాటం ఎందుకు చెప్పా అంటే వాళ్ళకి ఇంతకుముందు అలవాటే కదా అది. ఏకచక్రపురంలో భిక్షాటం చేసి బ్రతికారు కదా 10 సంవత్సరాల దాకా, అందుకని చెప్పాడు పాప. కాబట్టి ఇలా మెత్తగా అంటే ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి విష గుళికల్ని పంచదార పూత పూసి తీయగా చేసి మెత్తగా చేసి ధర్మరాజుకి అందించాడు. మరి అయితే మరి ధర్మరాజు ఏం చేశాడు? ధృతరాష్ట్రుడి యొక్క మాటలకి ఏ ప్రకారంగా సంజీవుడు మెత్తగా చెప్పాడో అదే ప్రకారంగా ధర్మరాజు కూడా తన యొక్క వాక్చాతుర్యంతో అలాగే మెత్తగా సమాధానం చెప్పాడు. అంతే తప్ప మూర్ఖుడు కాదు ధర్మరాజు. సంజయుడు మాట్లాడినటువంటి మాటల వెనకున్నటువంటి ఆంతర్యం ధృతరాష్ట్రుడి యొక్క ఆంతర్యం తెలియనటువంటి వాడు కాదు. అందుకనే సరైనటువంటి సమాధానాన్ని సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడికి అందించాలనుకున్నాడు ధర్మరాజు. ఎంత మెత్తగా సంజయుడు చెప్పాడో అంతకన్నా మెత్తగా ధర్మరాజు కూడా చెప్పాడు. ఏమన్నాడు సంజయ, ఏమిటి యుద్ధం 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 అని అంటున్నావు ఏమిటి? నా నోటికుండా యుద్ధం అనే మాట నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఎప్పుడన్నా విన్నావా? యుద్ధం అనే మాట నేను ఎప్పుడన్నా అన్నానా? అసలు యుద్ధం చేస్తానని అన్నానా? అసలు యుద్ధం చేయాల్సిన పని మాకేమిటయ్యా ఆయన రాజ్యం ఇస్తుంటే? అంటే మీకు రాజ్యం ఇచ్చేది లేదు అడుక్కుతానండి అని వాళ్ళు ఆయనంటే మేము అసలు యుద్ధం చేయనే చెయ్యం ఆయన రాజ్యం ఇస్తుంటే మాకు. అసలు మనకి తేలిగ్గా పడిపోయే మార్గం ఉంటే మనం ఎందుకు కష్టపడాలి? ఇప్పుడు ఎవడో దొంగ ఉన్నాడు అనుకోండి, మెడలో గొలుసు కట్టేయాలంటే గొలుసులు కత్తి సరిపోదు కానీ మెడకాయ తెగేటుంది దానికి. కాబట్టి మాకు తేలిగ్గా మా తండ్రి గారు మా మీద ప్రేమతోటి మా రాజ్యం మాకు ఇస్తానంటే మేమెందుకు యుద్ధం చేస్తాం? అసలు అసలు యుద్ధం ప్రసక్తే లేదు అన్నాడు. అంటే దాన్ని తిరిగేస్తేమవుద్ది? ఆయన రాజ్యం ఇస్తే యుద్ధం చేయంగా అంటే ఇయ్యకపోతే తప్పకుండా చేస్తామనేగా. అది కాదు అన్నమాట ధర్మరాజు చెప్పమాట. అందుకని ఏమన్నా సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయి, ధృతరాష్ట్ర మహారాజా ధర్మరాజు మెత్తరి పులి అన్నాడు. ఏమిటయ్యా మెత్తరి పులి అని అంటే నీ పాపాలన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా తెలుసుకొని నిన్ను బాగా దూషించి తిట్టి నీ దుర్మార్గాలన్నింటినీ కూడా బాగా అందరికీ తెలిసేదాకా మౌనంగా మెదలకుండా కూర్చొని అప్పుడు చూపిస్తాడయ్యా ధర్మరాజు తన యొక్క తడాక, అందుకని ఆయన మెత్తని పులి అన్నాడు. అంటే ధర్మరాజు కనుక సరాసరి ఇప్పుడు కనుక వస్తే కొంతమంది నీ పక్షంలో కొంతమంది ఆయన పక్షంలో మాట్లాడవచ్చు, కానీ దుర్మార్గం అంతా నీదే అని తెలిసిన తర్వాత అందరికీ తెలియజెప్పి అప్పుడు వస్తాడు యుద్ధానికి. అప్పుడు కనుక వస్తే నీకు సర్వనాశనం తప్పదు. కాబట్టి ధర్మరాజు అంటే ఎవరనుకుంటున్నావో జాగ్రత్త, ఆయన మెత్తని పులి అన్నాడు. యుద్ధం వద్దు, రాజ్యం మీకు ఇచ్చేది లేదు, ఇది ధృతరాష్ట్రుడు. యుద్ధం ఎందుకు చేస్తాం? మాకు రాజ్యం ఇస్తే, ఇది ధర్మరాజు. ఇద్దరు చక్కగా మెత్తగా చెప్పారు. యుద్ధం వద్దన్నాడు కదా, యుద్ధం చేయం. కాబట్టి అదే కావాల్సింది. యుద్ధం చేస్తే ఏమో ఎందుకు అనవసరంగా యుద్ధం లేకుండా మీరు హాయిగా పండి మేము పరిపాలన చేసుకుంటామని ఆయన ఉన్నాడు.
అట్లా మీరు పరిపాలన చేసుకోండి, మా రాజ్యం మాకు ఇస్తే మేము యుద్ధం మాత్రం ఎందుకు చేస్తాం అని. ఈ ప్రకారంగా ధర్మరాజు సంజయుడితో చెప్పిన తర్వాత సంజయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు శ్రీకృష్ణుడు. ఎందుకంటే సంజయుడు అర్జునుడికి స్నేహితుడు, ఆప్తమిత్రుడు, అందుకని ఎంతో గౌరవంతో, ఎంతో అణకవతో, ఎంతో వినయంతో సంజయుడు ఉన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. కూర్చోమని చెప్పి ఆసనమిస్తే ఆసనాన్ని చేత్తో తాకి నేల మీద కూర్చున్నాడు సంజయుడు. అంటే దీంట్లో ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆసనమిస్తే నేను తిరస్కరించినట్టు కాదు, అందుకని తాకితే నేను అంగీకరించినట్టు, పైన కనుక కూర్చుంటే నేను కూడా నీతో సమానుండి అనేటువంటి భావన వస్తుంది. అందుకని నేను కేవలం ఒక రాయబారిని, కనుక నేను కింద కూర్చుంటా, అందుట్లో మీకు సేవ చేసుకునేటువంటి వాడిని అని కింద కూర్చుంటాడు. అంత వినయం కలిగినటువంటి వాడు, ప్రతి మాట జాగ్రత్తగా వాడగలిగినటువంటి వాడు. న్యాయంగా సంజయుడికి తెలుసు ఈ రాయబారం విఫలమైపోద్దని, ఎవరికైనా తెలుసు, సంజయుడికి ఎందుకు తెలియదు. అయినప్పటికీ రాజాజ్యం కదా, ఆయన ఆజ్ఞను పాలించాలి కదా, అందుకని చెప్పి వచ్చాడు ఇలా మాట్లాడతాం. అయితే అన్నీ అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు సంజయుడితో ఒక మాట అన్నాడు, ఇప్పుడే నోరు తెచ్చాడు, సంజయ ధర్మరాజు యొక్క ఆలోచన, ధర్మరాజు చెప్పినటువంటి మాటలు కనుక చూస్తుంటే సంధి పొసగదనే నాకు అనిపిస్తూ ఉంది అని అన్నాడు. అంటే సంధి జరిగేది కాదు. సరే అయినప్పటికీ కూడా ఇలా వాళ్ళు వీళ్ళు ఇట్లా అట్లా రావటం కాకుండా నేనే రాయబారిగా రాబోతున్నాను, ఆ మాట వెళ్ళి ధృతరాష్ట్రుడితో చెప్పు అన్నాడు. సరే ఇక్కడ జరిగినటువంటి విశేషాలన్నీ కూడా ధర్మరాజు యొక్క ఉద్దేశాన్ని అక్కడ ధృతరాష్ట్రుడికి చెప్పాలి సంజయుడు. అందుకని సంజయుడు రథం మీద బయలుదేరాడు హస్తినాపురానికి. సంజయుడి యొక్క రాక కోసం చకోర పక్షిలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు వచ్చాడు, సరాసరి ధృతరాష్ట్ర మందిరానికి వెళ్ళాడు అర్ధరాత్రి. ఆ అర్ధరాత్రి సమయంలో ధృతరాష్ట్ర మహారాజు చెప్పాడు, మహారాజా నేను సంజయుడిని, నేను ఇప్పుడు పాండవాల దగ్గర నుంచి వాళ్ళ యొక్క సందేశాన్ని మోసుకొని వచ్చాను అని చెప్పాడు. సరే నాయన రా అని చెప్పి, ఏం జరిగింది ఒప్పుకున్నారా, వాళ్ళు అడుపు తింటానికి ఒప్పుకున్నారా అనే ఉద్దేశంతో ఒప్పుకున్నారా అని అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు సంజయుడు, చెప్పాడు మహారాజా రాజ్యభాగం ఇవ్వకుండా యుద్ధం ఆగే ప్రసక్తే లేదు, సర్వనాశనం తప్పదు. ఈ దుస్థితికంతా కారణం ఏమిటంటే, ఆ రోజున నీవు ఆడించినటువంటి కపట ద్యోతం అదిగో అది తప్ప మరేమీ కాదు. ఆ రోజు ఆడించినటువంటి కపట ద్యోతం కారణంగా ఆ పరిణామం ఇప్పుడు అందుకుంటా ఉంది ఫలితం అన్నాడు సంజయుడు. అలా చెప్పి మహారాజా ధర్మరాజు మెత్తరిప్పులయ్యా, చాలా శృతిమెత్తగా సమాధానం చెప్పాడు ధర్మరాజు. నీ దుర్మార్గం లోకానికి అంతా తెలిసిపోయిన తర్వాత అందరినీ నిందించేవారికి ఆయన మౌనంగా ఉంటాడు, అందరినీ నిందించిన తర్వాత అప్పుడు వస్తాడయ్యా యుద్ధానికి. కాబట్టి అలా రాబోతున్నాడు ధర్మరాజు నీ మీదకి, యుద్ధమే కనుక వస్తే నీ పుత్ర పౌత్ర మిత్ర బాంధవ సహితంగా నీకు సర్వనాశనం తప్పదు. నేను ఇప్పుడు ప్రయాణం పడలేకతో ఉన్నా, ఒళ్ళంతా కూడా హోనమైపోయింది, నేను ఇంకొక నిమిషం కూడా ఇక్కడ నిలబడలేను, కాబట్టి నేను ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం వచ్చి అక్కడ జరిగినటువంటి విశేషాలన్నీ వినిపిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పిన రెండు మాటలు ఎట్టున్నాయంటే, కొరడా తీసుకొని పటా 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 ఇంటి మీద కొట్టినట్టుగా ఉంది. ఈయనేమనుకున్నాడు మెత్తగా, ఏదో ధర్మరాజు కూడా సార్ కాస్త మెత్తబడ్డాడని చెబుతాడేమనుకున్నాడు. ధర్మరాజు సంగతి చెప్పలేదు, ఎవరి సంగతి చెప్పలా, ఏ సంధి మాత్రం పొసగదు, నీ నాశనం ఖాయం అనేటప్పటికీ పాపం సంజయుడు అయితే వెళ్ళాడు కానీ నీ నిద్ర పట్ల ధృతరాష్ట్రుడు. అందుకని విదురుని పిలిపించుకున్నాడు. ఇక్కడే మహాభారతంలో విదుర నీతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఆ విదురుడు అర్ధరాత్రి సమయంలో వచ్చి, ఏమిటయ్యా మహారాజా అని అడిగితే, తమ్ముడు నాకు నిద్ర పట్టడం లేదురా, సంజయుడు వచ్చాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారో, ఈయనేం మాట్లాడాడో నాకేం చెప్పలేదు, అవన్నీ రేపు చెబుతాను, సభను సమావేశం చేయమన్నాడు, నాకు అందుకని నిద్ర పట్టలేదు అన్నాడు. అప్పుడు విదురుడు చెప్పాడు,
నిద్ర పట్టడానికి రాత్రిపూట ఎవరికి నిద్ర పట్టదంటే బలవంతుడైనటువంటి శత్రువుతో శత్రుత్వం తెచ్చుకున్నటువంటి వాడికి నిద్ర పట్టదు ఇతరుల సొమ్మును అపహరించాలనుకున్నటువంటి వాడికి నిద్ర పట్టదు పరస్త్రీని కామించి ఒకటే తీవ్రమైనటువంటి తపన పడేటువంటి వాడికి నిద్ర పట్టదు దీంట్లో నీకు ఏది లేదు కదా అన్నాడు ఇక అక్కడి నుంచి మొదలు పెట్టాడు అంతా అయిపోయిన తర్వాత ఇక వేదాంతం కావాలన్నాడు దాన్ని చెప్పి అర్హత నాకు లేదు సరస్సు జాతుడిని పిలుస్తానని ఆయన తలుచుకోగానే సరస్సు జాతుడు వస్తాడు ఆయన చేత చెప్పిస్తాడు ఇది జరిగింది సరే ఇదంతా ఇప్పుడు మనకి ప్రధానం కాదు అయితే సంజయుడు ఏ మాట అయితే ఆలోచన చెప్పాడు ఇప్పుడు ఈ రోజున అదే ధృతరాష్ట్రుడి నోటి మీదకి వచ్చింది ఆనాడు కపట జోదం కారణంగా ఇదిగో ఇప్పుడు మనకి ఫలితం వచ్చిందయ్యా అని ధృతరాష్ట్రుడు అన్నాడే కపట జోదం కారణంగానే ఇటువంటి ఫలితం వస్తుంది అని అప్పుడు చెప్పాడు అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు అంటున్నాడు ఇది కాబట్టి ఆలోచించుకో అని చెప్పి సంజయుడు వెళ్ళిపోయాడు సరే ఆలోచించుకున్నాడు ధృతరాష్ట్రుడు ఎందుకంటే రా శ్రీకృష్ణుడే రాయబారాన్ని రాబోతున్నాడు అని చెప్పిన తర్వాత ఆలోచించాడు ఏం ఆలోచించాడు శ్రీకృష్ణుడిని రాయబారానికి వచ్చే శ్రీకృష్ణుని ఎట్లా బుట్టలో వేసుకోవాలా ఎలా లంచం ఇచ్చి బుట్టలో వేసుకోవాలా అని ఆలోచించాడు ధృతరాష్ట్రుడు సరే దుర్యోధనుడు ఏం ఆలోచించాడు శ్రీకృష్ణుని ఎట్లా బంధించి మనం చెరసాలలో పడేయాలా ఒకటిదేమో దురుద్దేశం ఇంకొకటిదేమో దుర్మార్గం ఇద్దరు నష్టపోయేవాళ్ళు దురుద్దేశం ఉన్నా దుర్మార్గం ఉన్నా రెండు నష్టమే దురుద్దేశంతో ఉన్నటువంటి వాడికేమో బ్రతికి ఉండి ఫలితం అనుభవించాలి దుర్మార్గంతో ఉన్నటువంటి వాడికేమో మరణంతో ఫలితం అనుభవించాలి మొత్తం మీద సంజయుడు ఆనాడు ఏమైతే చెప్పాడో అదే ఈనాడు ఈ ధృతరాష్ట్రుడు అన్నాడు ఇది దీనికోసమే మనకి చెప్పింది ఆనాటి జ్యోతం వల్లనే ఈ దుర్దశ కలుగుతున్నది అని ధృతరాష్ట్రుడు ఇప్పుడు అన్నాడు ఇదే సంజయుడు ఆ రోజు చెప్పాడు అంటే ఎందుకంటున్నాడు ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఫలితం అనుభవిస్తున్నాడు ఆ రోజుకి ఫలితం లేదుగా ఆ రోజుకి ఇంకా మనం గెలుస్తామని అనుకుంటున్నాడు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు 16 రోజులు యుద్ధం అయిపోయింది ఇంకా ఏముంది అందరూ పోయారు ఏ ఒక అక్షవిడి సేన మిగిలింది అందరూ పోయారు కాబట్టి అయ్యో హరి ఇప్పుడు అనుకుంటున్నాడు దుర్మార్గపు ఆలోచన స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కుటిలత్వంతో ఉన్నటువంటి ఆలోచనలు చేసినటువంటి వాళ్ళకి ఎంత మంచి మాటలు ఎంత ఆత్మీయులైనటువంటి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఫలితం శూన్యం అని మనం ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకొని మన జీవితాలను మనం సరి చేసుకోవాలి మనలో కనుక దుర్మార్గపు ఆలోచనలు ఉంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటే కుటిలత్వం కనుక ఉన్నట్లయితే మన స్నేహితులు కానీ మిత్రులు కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ఎంత మంచి మాట చెప్పినా కూడా మన చెవికెక్కదు మనం శీసం పోసుకొని కూర్చుంటాం ఒక్క మాట కూడా మనకి వినపడదు కానీ ఫలితం అనుభవించేటప్పుడు చక్కగా అర్థమవుతుంది ఆహా ఆనాడు వాళ్ళు చెప్పారే నేను వెళ్ళలేదే అనేటువంటి విషయం అప్పుడు అర్థమవుతుంది అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ రాయబారాల నుండి ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మాట నుండి తెలుసుకోవాల్సింది సరే రాయబారాలు అన్నీ అయిపోయినాయి యుద్ధం నిశ్చయమైపోయింది ఆ తర్వాత ఒకనాడు సంజయుడిని పిలిచాడు ధృతరాష్ట్రుడు ఎందుకంటే ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఇంతవరకు మనకి అంత అన్యాయం జరుగుతుందనే విషయాన్ని సంజయుడు చెప్పాడు విదురుడు చెప్పాడు భీష్మద్రోణుడు చెప్పారు అందరూ చెప్పారు ఇప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిచి ఒక రోజున అడుగుతున్నాడు సంజయ యుద్ధంలో మన వారి బలాబలాలు ఏమిటి పాండవుల యొక్క బలాబలాలు ఏమిటి మన వైపున మహాపరాక్రమశాలైనటువంటి వాళ్ళు అమధ్యులైనటువంటి వాళ్ళు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ ఉన్నారు కదా వీళ్ళందరూ కాక మహాపరాక్రమశాలి అయినటువంటి వాడు సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు కర్ణుడు ఉన్నాడు కదా శూరుడు బలవంతుడైనటువంటి వాడు పైగా మనకి 11 అక్షరాల సైన్యం కూడిందిగా పాండవులకేమో 7 అక్షరాలు మన వైపునే సైన్యం ఎక్కువ ఉంది వీరులు ఎక్కువ ఉన్నారు పైన ఆ వీరుల్ని ఇతరులు ఎవరు చంపడానికి వీలు లేదు అవధ్యులు ఎందుకంటే బ్రాహ్మణుడిని చంపితే బ్రహ్మహత్యా పాతకం కాబట్టి ద్రోణ కృప అశ్వత్థామ ముగ్గురు కూడా బ్రాహ్మణులు కాబట్టి
చంపరు. సరే భీష్ముడు ఉన్నాడంటే ఆయన చంపడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన చావాలనుకుంటేనే కానీ స్వచ్ఛంద మరణం వరంగా ఉంది కాబట్టి ఆయన ఎవరు చంపడానికి వీల్లేదు. సరే ఇంకా మన పక్కన కర్ణుడు ఉన్నాడు. సరే నా కొడుకు దుర్యోధను ఎట్టా ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, ఇంకా చాలామంది వీరులు మనకి సహాయం చేయడానికి వస్తున్నారు. మరి పాండవుల వైపున ఏడక్షణులాగా ఉంది, ఎవరు వాళ్ళలో బలవంతులు? భీముడు అర్జునుడు, కాకపోతే అదిగో సాక్షికి. సరే శ్రీకృష్ణుడు ఉన్నాడు, చాలా గొప్పవాడు అని అనుకుంటే ఆయనేమో యుద్ధం చేయడు ఊరికి కూర్చోటం. కాబట్టి ఇప్పుడు ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి అని అడుగుతున్నాడు. అంటే సంజయ, ఏది ధర్మం ఏది అధర్మం, ఎవరిది ధర్మం ఎవరిది అధర్మం, మనం న్యాయంగా అధర్మంగా ప్రవర్తిస్తున్నామా లేదా అధర్మంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నామా అని అడగాలనేటువంటి బుద్ధి కూడా లేదు ఈ ధృతరాష్ట్రుడికి. అందుకని ధర్మాధర్మాలను అడగకుండా బలాబలాలను అడుగుతున్నాడు. అంటే బలాన్ని నమ్ముకోవాలనుకున్నాడు, ధర్మాన్ని నమ్ముకోవాలనుకోవాల. ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడికి విజయం కలుగుతుంది అని వ్యాసుడు చెప్పాడు, యతో ధర్మస్తతో జయః అని. దుర్యోధనుడు తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది యతో ధర్మస్తతో జయః అని, అమ్మా నన్ను ఆశీర్వదించంటే నీకు విజయం కలుగుగాక, విజయోస్తు అని దీవించకుండా యతో ధర్మస్తతో జయః అని ఆమె చెప్పింది. మహర్షులైనటువంటి వారు మునీశ్వరులైనటువంటి వాళ్ళు చెప్పారు, ఇంతమంది చెప్పారు కాబట్టి అసలు మనది ధర్మమా కాదా అని అడగాలనుకోవాలా? ధర్మం గెలుపు మనకెందుకు, మనం గెలుస్తామా గెలవమా, మన బలం ఎంత వాళ్ళ బలం ఎంత, మన పక్క ఎంతమంది ఉన్నారు వాళ్ళ పక్క ఎంతమంది ఉన్నారు, ఇటు పక్క ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు అటు పక్క ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు, ఇది కావాలనుకుంటాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం. ధృతరాష్ట్రుడిని గట్టిగా మనం జాగ్రత్తగా చూస్తే అతని యొక్క మనస్తత్వం ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి మనస్తత్వం. అయితే సంజయుడు ఎక్కడ మొహమాటానికి పోలా, మొహమాటానికి పోయేటువంటి వాడు కాదు సంజయుడు. ధృతరాష్ట్రుడి యొక్క సంతోషం కోసం కళ్ళబొల్లి కబుర్లు చెప్పేటువంటి వాడు కాదు కర్ణుడు లాంటి వాడు కాదు సంజయుడు. ధృతరాష్ట్రుడి యొక్క మేలుని కోరేవాడు, ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయస్సుని ఎల్లప్పుడూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వాడు, అతని దగ్గర జీతం పుచ్చుకొని జీవిస్తున్నటువంటి వాడు కనుక అప్రియమైనప్పటికీ కూడా సత్యాన్నే చెప్పాలి అనేటువంటి నిశ్చయం కలిగినటువంటి వాడు. ఆ చెప్పేటువంటి అప్రియ సత్యం భీష్ముడి కన్నా ద్రోణాచార్యుడి కన్నా విదురుడి కన్నా గట్టిగా చెప్పగలిగినటువంటి వాడు, చెప్పేటువంటి అలవాటు ఉన్నటువంటి వాడు సంజయుడు. అందుకే అన్ని అకృత్యాలు నువ్వు చేసి అన్ని పాపాలు నువ్వు చేసి మరొకరి మీద నెపవేయటం ఎందుకయ్యా, అది ధర్మం కాదు, జరగబోయేటువంటి నీ దుస్థితి మొత్తానికి కూడా కారణం నువ్వు చేసినటువంటి అన్యాయాలే అని స్పష్టంగా చెప్పి శ్రీకృష్ణుడు ధర్మపక్షంలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు పాండవ పక్షంలో ఉన్నాడు కాబట్టి పాండవులది ధర్మం, పాండవులది ధర్మం కాబట్టి మీది అధర్మం. విజయం సాధించేది ధర్మమే కానీ అధర్మం విజయం సాధించదు అని ఇక్కడ తెలియజేశాడు సంజయుడు. సంజయుడు ఎప్పుడు కూడా ధృతరాష్ట్రుడికి సత్యాన్ని మాత్రమే చెబుతాడు. ఆ సత్యాన్ని ఒక్కొక్కప్పుడు మెత్తగా చెబుతాడు, ఒక్కొక్కప్పుడు కటువుగా చెబుతాడు. మెత్తగా ఎప్పుడు చెబుతాడంటే ధృతరాష్ట్రుడు మామూలు పరిస్థితిలో ఉంటే, ధృతరాష్ట్రుడు మరీ ఘోరమైనటువంటి అన్యాయానికి దిగి మరీ ఘోరంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు కటువుగా చెబుతాడు. ఎప్పుడు చెప్పినా సరే ధృతరాష్ట్రుడికి అర్థం కావాలి, ఈ యుద్ధం అనేటువంటిది జరిగితే నాకే నష్టం అనేటువంటి విషయం ధృతరాష్ట్రుడికి అర్థం కావాలి. అందుకనే ఎంత వివరంగా చెప్పాడంటే భీముడు నీ కొడుకులు 100 మందిని చంపుతానన్నాడు, ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ నిలుపుకోవడం క్షత్రియ ధర్మం, కాబట్టి భీముడు నీ 100 మంది కొడుకుల్ని చంపుతాడు, దీంట్లో ఏం అనుమానం లేదు. 100 మంది కొడుకులుండి ఒక్కడు కూడా మిగలకుండా ఆ కొడుకుల యొక్క ఆసరా లేకుండా వృద్ధాప్యంలో నీవు పరుల పంచన బ్రతకాల్సి వస్తుంది. ఎంత హీనమైన బ్రతుకయ్యా నీది,
అదిగో అటువంటి హీనమైనటువంటి బ్రతుకు వస్తుంది అన్నాడు. అంటే నాకెందుకు వస్తుందిలే, కొంతమంది ఉన్నారు కదా, కనీసం ఓ పాతిక మంది అన్న మిగలరా, ఓ పది మంది అన్న మిగలరా, వాడు మర్చిపోయారో 45 వదిలిపెట్టడా అని అనుకున్నాడే గాని భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు, మొత్తం పోతారు, మళ్ళీ నాకు ఆ ధర్మరాజే గతి అవుతాడు అని మాత్రం అనుకోలేదు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క చరిత్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. సరే 17వ రోజు యుద్ధం జరగాలి. ఇప్పుడు ఇది 16వ రోజు రాత్రిపూట సంజయుడికి ధృతరాష్ట్రుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఫలితంగా మనం విశ్లేషణ చేసినటువంటి విషయం. అయితే ఆ రోజుకి కర్ణుడు ఏం చెప్పాడు, ఆ రాత్రి మొత్తం అందరినీ కూడా నేను సంహరిస్తానన్నాడు. సరే సంతోషంతో అందరినీ శిబిరాలకు వెళ్ళి పడుకోమన్నారు. ఇటు అర్జున ధర్మరాజు ఆ పాండవులు శిబిరాల్లో హాయిగా నిద్రపోతున్నారు, ఇటు దుర్యోధనుడు ఈ కర్ణుడు వీళ్ళందరూ కూడా ఆ శిబిరాల్లో పడుకొని నిద్రపోతున్నారు. తెల్లవారింది. మరి తెల్లవారిన తర్వాత ఏం జరిగింది, ఆ ఏం జరిగిందో ఇప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్పాలి. ఈ 17వ రోజు యుద్ధం ఏం జరిగిందో చెప్పి మళ్ళీ 18వ రోజు యుద్ధానికి మళ్ళీ సిద్ధంగా పోవాలి. సంజయుడు 17వ రోజు రాత్రి వచ్చాడు, ఆ రోజుల్లో జరిగినటువంటి యుద్ధం చెప్పాలి. ఆ రోజు భీముడు దుశ్శాసనుడిని చంపాడు, అర్జునుడేమో కర్ణుడిని చంపాడు. అంటే మెరికల్ లాంటి వాళ్ళిద్దరు పోయారు ఇటు పక్క. మరి ఆ విషయాలన్నీ కూడా చెప్పాలి. ఇదిగో ఆ విషయాలు చెప్పడానికి యుద్ధ విశేషాలు వినిపిస్తున్నాడు సంజయుడు. మరి ఏమని వినిపిస్తున్నాడు, 17వ రోజు యుద్ధంలో కర్ణుడి యొక్క నాయకత్వంలో ఇంకా చెప్పాలంటే చిట్ట చివరి రోజున ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.